చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శివాని ఫంక్షన్ హాల్ నందు శ్రీకాళహస్తి పాల ఉత్పత్తి కో ఆపరేటివ్ సొసైటీ సంఘ అధ్యక్షులు మునిరాజనాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పాల ఉత్పత్తి కో ఆపరేటివ్ సొసైటీ సంఘం వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు మండలాల అనేక మంది పాల ఉత్పత్తిదారులు రైతులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మధుసూదనారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముందుగా సంఘం యొక్క బడ్జెట్ వివరాలను ప్రవేశపెట్టారు. అనంతరం పాల ఉత్పత్తిదారులు సమస్యలపై అవగాహన చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదనారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి అక్క చెల్లెలకి రైతన్నలకు అధిక శాతం లాభాలు వచ్చేలా పాడి పంటలు గల రైతాంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. మనం ఒక సమావేశంలో వచ్చినప్పుడు ఎంతో కొంత పరిచితే, ఎందుకంటే ఎంతో నాకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా, ఎందుకంటే మళ్ళీ జగన్ అన్న 4 రూపాయలు ఇస్తా అని చెప్పాడు అమ్మా మీకు అందరు కూడా డైరెక్ట్ గా అకౌంట్స్ లో 4 రూపాయలు పడుతుంది, అది ఖచ్చితంగా కూడా తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి అమ్మా, 4 రూపాయలు జగన్ అన్న ఇస్తాడు. మళ్ళీతో ముందాడు రావట్లేదు వాళ్ళు ప్రతిసారి గట్టిగా మాట్లాడుతున్నాము, సంస్కరణ చేసే రోజులు ఉన్నాయి, మా ప్రయత్నం మేము చేస్తానున్నాం. అయిందమ్మా ఇప్పుడు అక్కడికి ఇప్పుడు వెండర్లు వెళ్తారు, వాళ్ళు ఏమంటారంటే మాకు ఇంకొక వెండర్ కావాలి, ఇంకొక పాలాయన కావాలని అంటారు. ఇంకొక పాలాయన పెట్టుకోవాలంటే ఎవరు ముందుకు రావట్లేదు, మూడో పాలాయన పెట్టుకోవాలా మనం చేతి పెట్టుకోవాలి. వచ్చే లోపల పోలీసు మాకు వచ్చి చెక్ చేయటం లేదు, వచ్చి పొలుసుకుని వెళ్ళిపోతున్నారు. నేను దీన్ని మంచి మార్గంలో మీకు మహిళలకు అందరు కూడా పర్వాలేదు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, మేము కూడా 1 రూపాయలు మిగలుతున్నారని అనే స్థితిలో తీసుకున్నాం సార్. కదా ఏం మొట్టు ఎందుకంటే కొంచెం టైమే పడుతుంది చెప్తున్నాం, ఏమి కానీ ఇప్పుడు మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం 89 లక్షల రూపాయలు ఎంత కట్టారు, 89 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అనేది మనలే మూసేది కదా. ఇన్కమ్ ట్యాక్స్ కడితే కట్టబడిన వదిలేసి ఏదో ఒక డెవలప్మెంట్ వాడుకుంటుంది, మిషనరీ డెవలప్మెంట్ వాడుకుని ఉంటే టైం పెట్టి చేస్తున్నాం. అకౌంట్ ఏంటంటే క్రెడిట్ లెవెల్ అనే ఒక మాట్లాడారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ హార్డ్వర్క్ చేస్తుంది. నేనే ఎందుకంటే ఉంటుంది కానీ రైతులకు సంబంధించిన విషయం వాళ్ళకే సిఎస్ఆర్ మళ్ళీ జగన్ అన్న 4 రూపాయలు ఇస్తా అని చెప్పాడు అమ్మా మీకు అందరు కూడా డైరెక్ట్ గా అకౌంట్స్ లో 4 రూపాయలు పడుతుంది, అది ఖచ్చితంగా కూడా తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకోండి అమ్మా,